గ్రామ వాలంటీర్ కోసం ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుందామండి. గ్రామ వాలంటీర్ .ap.gov.in అనే అప్లికేషన్ మనం ఓపెన్ చేసినట్లయితే దరఖాస్తుకు క్రింది అర్హతలు మనం సరిచూసుకోవాలండి. మొదటగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యార్హతలు వచ్చేసరికి గిరిజన ప్రాంతాల్లో అయితే 10వ తరగతి పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి విద్యార్హతలండి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటర్ పాస్ అయ్యి ఉండవలసిన అవసరం ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే డిగ్రీ అనేది మినిమంగా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి అండి. అలాగే వయస్సు విషయానికి వచ్చేసినట్లయితే 30/6/2019 నాటికి వయస్సు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి అండి. అలాగే దరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాసి అయి ఉండవలసిన అవసరం ఉంది. ఓసీ కాని వారు కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలి. అంటే ఓసీ కాని వారందరూ కూడా అందించవలసి ఉంటుంది కుల ధృవీకరణ పత్రాన్ని. ఈ పైన పేర్కొన్న కండిషన్స్ మనం జాగ్రత్తగా చదివి ఈ షరతులను ఈ వివరాలను అంగీకరిస్తున్నాను అని అక్కడ బాక్స్లో టిక్ మార్క్ చేసి అక్కడ ఐ యాక్సెప్ట్ అంగీకరిస్తున్నాను దగ్గర క్లిక్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మనకు ఇలాగ గ్రామ్ వాలంటీర్ .ap.gov.in అనే వెబ్సైట్ మనం తీసుకున్నట్లయితే ఆ వెబ్సైట్లో ముందుగా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డేటా ముందుగా వస్తుంది. వాటిని కూలంకుషంగా చదివి మనం ఓకే యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు స్టెప్ 1 అనేది మనకు పూర్తి అవుతుందండి. స్టెప్ 1లో కూడా మనం అదే అంటే మనం మీరు ఏ ప్రాంతానికి చెందినవారు అలాగే ఆ ప్రాంతాన్ని మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యార్హతలు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ తీసుకుంటాము. ఇది స్టెప్ 1గా మనం అంటే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా ఇస్తాము అండి. ఇచ్చిన తర్వాత ఆ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటేనే మనం స్టెప్ 2లోకి వెళ్తాము. కాబట్టి ముందుగా ఇక్కడ ప్రాంతాన్ని ఎంచుకోవాలి. తర్వాత విద్యార్హతలను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు ఎంచుకున్న తర్వాత మరి డేట్ ఆఫ్ బర్త్ మనం తీసుకుంటాము అండి. మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము. అంటే ప్రధానంగా ఈ 3 కూడా టాలీ అయితేనే మనం నెక్స్ట్లోకి వెళ్తాము. కాబట్టి స్టెప్ 2లోకి వెళ్తాము. స్టెప్ 2లో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది కూడా చూద్దాము. ఓకే, ఫస్ట్ 1 ఎప్పుడైతే స్టెప్ 1 మనం కంప్లీట్ అవుతుంది, ఏ విధంగా టిక్ మార్క్ వస్తే ఇన్ఫో అనేది మనకు వస్తుంది, మీరు గ్రామ వాలంటీర్గా దరఖాస్తు చేయుటకు అర్హులు ఓకే అని వస్తుంది. ఆ ఓకే చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి అక్కడ క్యాప్చా కోడ్ను మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆధార్ నంబర్ను ఎంటర్ చేస్తామో ఆ ఆధార్ నంబర్కి లింక్ అయి ఉండే మొబైల్కు ఒక ఓటీపీ, మా మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే ప్రధానంగా ఇక్కడ ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వారి యొక్క ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వాల్సిన అవసరం చాలా ఉందండి. కాబట్టి ముందుగా దానిని లింక్ చేసుకోండి, తర్వాత ఈ అప్లికేషన్ మనం నింపాలండి. మరి ముందుగా పైన ఇచ్చిన మనం స్టెప్ 1లో ముందు మనం తెలుసుకున్నాము ఇక్కడవన్నీ కూడా డేటా ఫిల్ చేసి అర్హత ఉందో లేదో తెలుసుకున్నాము. స్టెప్ 2లో ఏంటంటే అర్హత ఉంటే మన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై పైన మనం క్లిక్ చేయాలి అండి. వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత స్టెప్ 3లో మనకు ఏమొస్తుంది అంటే పేజీలో ఫోటో ఒకటి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే రెసిడెన్స్ ప్రూఫ్ అనేది అప్లై చేయవలసి ఉంటుంది. రెసిడెన్స్ ప్రూఫ్లో రేషన్ కార్డు కానీ, వాటర్ కార్డు కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, అలాగే బ్యాంక్ పాస్బుక్ కానీ ఏదో ఒకటి మనం రెండింటిని రెడీగా ఫోటోను అలాగే ఈ రెసిడెన్స్ ప్రూఫ్ను రెడీగా ఉంచుకొని వాటిని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. స్టెప్ 4లో
మన యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది, అంటే మీ అర్హత అనేది ఇవ్వవలసి ఉంటుంది. మరి అలాగే అర్హతను బట్టి 10వ తరగతి, ఇంటరా, డిగ్రీ డీటెయిల్స్తో పాటు వాటిని కూడా మనం అప్లోడ్ చేయాలి అండి. ఆ సర్టిఫికేట్స్ను మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే స్టెప్ 5లో మీ యొక్క కులాన్ని ఎంటర్ చేయాలి. ఓసీ తప్ప మిగిలిన అందరు కులాల వాళ్ళు కూడా ఏం చేయాలంటే కుల ధృవీకరణ పత్రంలో నెంబర్ ముందు ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత ఆ కుల ధృవీకరణ పత్రాన్ని కూడా మనం అప్లోడ్ చేయాలి అండి. చివరగా అప్లై పైన క్లిక్ చేయండి, మీకు ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్ను మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఎవరు సెలెక్ట్ అయ్యారనేది ఆ నెంబర్ ద్వారా మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు.